गुप्त निधुल कोसम नलुगुरु पिल्लालनु किड्नाप चेसी बलिच्चेंदुकु प्रयत्निंचिन घटन विजयवाड़ कलकलं रेपुतोंदी। अनाथ शरणालयंलो नलुगुरु पिल्लल्नि किड्नाप चेसिन मुठ वारिलो मुग्गुरिनि अदे रोजु वदिलेसिंदि। ओ चिन्नारिनि मात्रं तम वद्दे उंचुकोनि पूजलु चेयिंचारु। अयिते विषयं तेलुसुकुन्न पोलीसुलु चिन्नारिनि रक्षिंचारु। दीनिकि संबंधिंचिन मरिंत समाचारं मा प्रतिनिधि हरीश अंदिस्तारु। ओवर टु हरीश। गुप्त निद्र कोसम अमायकुलैनटुवंटि पिल्लल्नि बलि चेसेटुवंटि దారుణమైనటువంటి సంఘటన బెజవాడలో వెలుగుచూసినటువంటి నేపథ్యంలో అటు నవజీవన్ బాలభవన్కు సంబంధించినటువంటి నిర్వాహకులతో పాటుగా పోలీసులు సమన్వయంతో వ్యవహరించడంతో నలుగురు ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక గుప్త నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నందిగామ ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అతను ఈ గుప్త నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిల్లల్ని బలిచ్చేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి విజయవాడలో ఉన్నటువంటి నవజీవన్ బాలభవన్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనాథలైనటువంటి బాలలు కావడంతో వాళ్ళందరినీ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఏకేటీపీఎం స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా ఈ వ్యవహారం మీద రెక్కి జరుగుతున్నట్టుగా పోలీసులకు అందినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారంలో తెలిసింది. 18వ తారీఖున ఏకేటీపీఎంలో చదువుతున్నటువంటి అనాథలైనటువంటి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నలుగురిని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురిని అత్యంత దారుణంగా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఒక అంకుల్ వచ్చి కలిష ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అప్పుడు చంద్రశేఖర్ వచ్చి చెప్పాడు, నీకోసం ఎవరు వచ్చారు అని చెప్పి తీసుకెళ్ళాడు. అందుకని అక్కడికి వెళ్తాను ట్రైన్ వెనకాల. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళాక కారు ఎవరిది అన్నాడు అన్య. మాదే మా ఫ్రెండ్ది అన్నాడు. ఎక్కుతారంటే ఎక్కిచ్చాడు అన్య. ఫస్ట్ అంకుల్ వచ్చి నువ్వెవర్రా అంటే నవజీవన్ బాలభవన్ హాస్టల్ అని చెప్పావు. చెప్పగానే అరే నీకు కలేశ తెలుసు అంటే తెలుసు అని చెప్తాం. ఆ తర్వాత అరే కలేశాన్ని పిలిచినారా మాట్లాడతారంటే అప్పుడు పిలవలేదు నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అంకుల్ పిలిచి మాట్లాడుతున్నాడు. ఒక అన్య వచ్చింది ఇంకా మాట్లాడుతుంటే ఇంకా అంకుల్ అన్నాడు ఈ ఒక రౌండ్ వేసేద్దాం పదంటరా అన్నాడు. అని ఇంకా అన్నగానే ఇంకా అందరు ఎక్కిచ్చారు. ఎక్కిచ్చి మళ్ళీ అక్కడ దింపేసి నొక్కడిని తీసుకెళ్ళారు. ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా వాళ్ళని? గుర్తుపట్టగా ఇది ఫుల్ జుట్టు వేసుకుని మంచి బాబుడు తీసుకున్నాడు. అవన్నీమా ఇది 13 వయసు ఇది ఎంత అంటాడు. మరి ఒక అన్నేమో ఇంకా పెద్ద. మొత్తం ఎంతమంది ఉన్నారు? 3. మిమ్మల్ని ఎందుకు వదిలేశారు? ఒక అన్నేమో పెద్దగుంటాడు, అన్ని పేరు సంతోష్. ఇంకో అన్నేమో పెద్దగుంటాడు, అన్ని పేరేమో రాజానని బండుకుంటాడు. ఇంకో అన్న పేరేమో శ్రీనివాసరావు అని అన్నయ్యాలి. వాళ్ళు 3 ఉన్నారు అంతే. ఇంకో డ్రైవర్ పేరు తెలియదు, డ్రైవర్ ఉన్నాడు అంకుల్తో అంతే. ఫస్ట్ స్కూల్కి వచ్చారన్నా నేను అప్పుడు తింటున్నా. వీళ్ళు వచ్చారు తినేసి వాళ్ళతో ఆడుకుంటున్నా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే వీళ్ళేమో వచ్చి అరే మీ ఎవరో వచ్చారా అని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు 3 అక్కడ దింపేశారు బీఆర్టీఎస్ రోడ్ దాకా. నేను అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్తే బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. ఫోన్ అన్న ఇవన్నా చేస్తాను వాళ్ళకి హాస్టల్ వాళ్ళకి అని చెప్పినా కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను రాను అన్న కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పారు నువ్వు నా కొడుకు కాదురా నేను కొడుకు అన్నట్టు చెప్పు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు గుళ్ళు అయి తిప్పి మళ్ళీ అవి పసరు ఏదో పోసి 3 చుక్కలు నూనె అవి పోసి చూశారు. 3 రోజులు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పించి చంపుతానని చెప్పి దేవుడు నంది ఉన్నాడు కదా సార్, ఆ నంది దిగరాపోతే కానీ మనం చనిపోదండ్రా విషయం ఏదోటి అని చెప్పి చెప్తున్నాడు. భయం అనిపించింది. నేను పారిపోదాం అంకుల్తో అన్న నేను వెళ్ళిపోతాను నీతో అంటుంటే కూడా నీకు తెలియదులేరా నీకు కొండలు ఆగిందా తెలిసిద్ది అని చెప్పి మొత్తం మీద చాలా అమాయకులైనటువంటి పిల్లలు పూర్తిగా లోక జ్ఞానం కూడా తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒకే తరగతి చదువుతున్నారు. కాళేశ అనేటువంటి ఒక పేరుని మాత్రం ఎంపిక చేసి మిగతా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించి ఇక్కడ చదువుతున్నటువంటి
తరగతి గదిలో ఉన్నటువంటి ఆడుకుంటున్నటువంటి పిల్లలను వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే సీసీ కెమెరాల ఆధారంగా ఇక్కడి నుంచి దొన్నుగులు ఎవరైతే ఉన్నో వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వెళ్ళేటువంటి రహదారిలో 18వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి సంఘటన బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచి పిల్లలకు ప్రాణాలకి ముప్పు వాటిల్లకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా అమాయకులైనటువంటి ప్రాణాలు కాపాడగలిగినటువంటి పరిస్థితి మనకి విజయవాడ కేంద్రంగా కనిపిస్తుంది కెమెరా